గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ హిమదీప్తి సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నోవాఐవిఎఫ్ బంజారా హిల్స్ సో ఈరోజు మనం బేసిక్ ఇవాల్యుయేషన్ ఆఫ్ అండ్ ఇన్ఫర్టైల్ కపుల్ గురించి తెలుసుకుందాం సో సపోజ్ ఇప్పుడు ఒక అని ఎప్పుడు ఇవాల్యుయేషన్కి రమ్మని పిలుస్తాము అన్నది ముఖ్యంగా చూద్దాం సో థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా చిన్న వయసులో ఉండి ఒక సంవత్సరం అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోజ్ అంటే కాండమ్ కానీ ఏది వాడకుండా ట్రై చేస్తూ ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు డెఫినెట్గా మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నది ఇవాల్యుయేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అదే ఇప్పుడు ఈ జంట ముప్పై ఐదు సంవత్సరాల కన్నా పెద్ద వయసులో ఉన్నారనుకోండి ఒక సంవత్సరం వరకు ఆగమనం ఒక ఆరు నెలలు ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి బేసిక్ ఇవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే ఏంటి సో బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ని ఇవాల్యుయేట్ చేస్తామన్నమాట సో వైఫ్లో చేసే పరీక్షలు ఏంటో మనం ముందుగా చూద్దాం సో ఫస్ట్ సింపుల్ వెజైనల్ స్కాన్ అంటాం ఇది పీరియడ్ సెకండ్ డే చేస్తాం ఈ స్కాన్లో మనం చూసేది ఏంటి అసలు గర్భసంచి ఎలా ఉంది గర్భసంచి సైజ్ బాగుందా లేదా గర్భసంచి లోపల ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఎలా ఏదైనా ప్రాబ్లం ఉందా అన్నది చెక్ చేసుకుంటాం తర్వాత అండాశయాలు అండాశయాల్లో నెక్స్ట్ చూసేది ఏంటి అసలు అండాశయాల్ సైజ్ ఎలా ఉంది ఈ అండాశయాల్లో యాంట్రల్ ఫాలికల్స్ అంటాం అంటే చిన్నపాటి ఫాలికల్స్ ఉంటాయి వీటి నుంచే గుడ్లు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి సో ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ మనకి బేసిక్గా అసలు ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది బాగుందా తగ్గుతోందా అన్న పాయింట్ మీద ఒక ఐడియా ఇస్తుంది అంతేకాదు అండాశయాల్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా సిస్ట్లు ఉంటే ఇవి సింపుల్ సిస్ట్లా లేకపోతే పెథలాజికల్ సిస్ట్లా పెథలాజికల్ సిస్ట్లు ఏం చేస్తాయి గుడ్ల నెంబర్ని క్వాలిటీని ఎఫెక్ట్ చేయడం మొదలు పెడతాయి సో ఇది మనకు ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అల్ట్రాసౌండ్ స్కాన్తో మొదలవుతుందనమాట సెకండ్ టెస్ట్ ఏంటి అది ఒక బ్లడ్ టెస్ట్ ఈ బ్లడ్ టెస్ట్లో ఒక అమ్మాయికి ఉన్న ఫర్టిలిటీ హార్మోన్స్ని ఇవాల్యుయేట్ చేస్తాం ఈ టెస్ట్ పీరియడ్ సెకండ్ ఆర్ థర్డ్ డే చేయాల్సి ఉంటుంది ఈ సెకండ్ ఆర్ థర్డ్ డే చేసే టెస్టుల్లో మనం ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈ టూ ఇవి ముఖ్యమైన హార్మోన్స్ చెక్ చేసుకుంటాం సో ఈ ముఖ్యమైన హార్మోన్స్ అసలు ఈ అమ్మాయి ఫర్టిలిటీ ప్రొఫైల్ ఎలా ఉంది బాగుందా అబ్నార్మల్గా ఉందా అన్నది ఒక ఐడియా ఇస్తుంది సో దాన్ని బట్టి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అంతా మారిపోతుంది అనమాట సో డెఫినెట్గా చేయించుకోవాల్సింది డే టూ ప్రొఫైల్ అంటాం దీంతో పాటు ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ ఎలా ఉన్నాయి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలా ఉంది దాంతోపాటు అసలు బ్లడ్ షుగర్స్ నార్మల్గా ఉన్నాయా లేదా ఈ అమ్మాయికి హిమోగ్లోబిన్ ఎలా ఉంది అంటే ఎనీమియా ఏమైనా ఉందా ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ టెస్ట్లు అండి ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తాయి సో కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్లడ్ టెస్ట్ అయిపోయాక నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటి అంటే ట్యూబ్స్ సో ఒక అమ్మాయిలో అసలు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి ట్యూబ్స్ అనేవి మనకి స్కాన్లో కనపడవు బట్ మనకి గా ప్రెగ్నెన్సీ రావాలంటే పిండం అనేది ట్యూబ్లోనే ఫామ్ అవుతుంది సో ట్యూబ్స్ తెరుచున్నాయా బ్లాక్ అయి ఉన్నాయా అన్నది తెలుసుకోవాలి అంటే ఒక ఎక్స్రే ఇది కూడా ఒక సింపుల్ టెస్ట్ హెచ్ఎస్జి అంటాం అంటాం హిస్ట్రోసాల్పింగోగ్రఫీ సో మీరు ఎన్ని ఎక్స్రే సెంటర్కి వెళ్ళి ఈ ఎక్స్రే చేయించుకుంటే ట్యూబ్స్ తెరుచున్నాయా లేదా అన్నది తెలుస్తుంది సో ఈ త్రీ టెస్ట్స్ బేసిక్ టెస్ట్ ఒక అమ్మాయిలో సో ఇదైపోయాక ఒక అబ్బాయిలో చేయాల్సిన పరీక్షలు ఏంటి అంటే హస్బెండ్లో చేసే టెస్ట్ జస్ట్ వన్ సింపుల్ సిమెన్ అనాలసిస్ అంటే వీర్య కణాల పరీక్ష సో ఈ టెస్ట్ చేయకముందేంటి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫైవ్ డేస్ అబ్స్టినెన్స్ అంటే భార్యాభర్త కలవకుండా లేకపోతే ఎలాంటి పద్ధతిలోనూ స్పర్మ్స్ని బయటకి తీయకుండా ఒక త్రీ టు ఫైవ్ డేస్ గ్యాప్ ఉంచుకొని హస్బెండ్ని శాంపుల్ ఇవ్వమంటాం ఇలా ఇచ్చిన శాంపుల్ నుంచి చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ని మనం ఎనలైజ్ చేస్తాం వాటిల్లో మీరు తెలుసుకోవాల్సిన మూడు ముఖ్యమైన పారామీటర్స్ ఏంటి అసలు కౌంట్ ఎలా ఉంది వీటిల్లో మంచి కదలికున్న స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి వీటిల్లో ప్రెగ్నెన్సీకి పనికి వచ్చే నార్మల్ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇవి త్రీ ఇంపార్టెంట్ పారామీటర్స్ సో వీటికి మనకి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మిలియన్ స్పర్మ్స్ ఒక ఎంఎల్ శాంపుల్లో ఉండాలి వాటిల్లో మళ్ళీ నలభై శాతం అట్లీస్ట్ కదులుతూ ఉండాలి వీటిల్లో ముప్పై రెండు శాతంకి మంచి కదలిక ఉండాలి అండ్ అట్లీస్ట్ నాలుగు శాతం స్పర్మ్స్ నార్మల్గా ఉండాలి సో ఇలా ఉన్న సీమన్ శాంపుల్ని నార్మల్ శాంపుల్ అంటాం అన్నమాట సో మీరు ఇచ్చిన శాంపుల్ని ఈ పారామీటర్స్తో కంపేర్ చేసుకొని నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీతో డిస్కస్ చేసి దాన్ని బట్టి ఫర్దర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది చేయబడుతుంది సో సింపుల్ టెస్ట్స్ అండి జస్ట్ అబ్బాయిలో ఒక బీజ కణాల పరీక్ష అంటే సీమన్ అనాలసిస్ అమ్మాయిలో ఒక స్కాన్ ఒక బ్లడ్ టెస్ట్ డే పీరియడ్ సెకండ్ డే ఫర్టిలిటీ హార్మోన్స్ని చూసుకోవడానికి అండ్ ఒక ఎక్స్రే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అసలు ట్యూబ్స్ తెరిచున్నాయా లేదా అన్నది చూసుకోవడానికి ఇది బేసిక్ ఇవాల్యుయేషన్ ఇది చూసుకుంటే దీన్ని బట్టి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోగలుగుతారు థ్యాంక్ యూ